వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఐకాన్ ఇండియా ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది ఈ క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే మీరు జస్ట్ ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇంకా ఇతర డౌట్స్ ఉంటే సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్కి కాల్ చేసి మీ క్లాసెస్ని మీరు పొందవచ్చు మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు సో సి ఈరోజు మనం చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని చూద్దాం ఎగ్జామ్ బేస్డ్గా ఈ క్వశ్చన్స్ మీకు చాలా చాలా ఉపయోగపడతాయి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి వాటిని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి ఎలా ప్రజెంట్ చేయాలనేదే మా కాన్సెప్ట్ సో దీన్ని మీకు క్లియర్ చేసేందుకోసమని ఈ సెషన్ చేయడం జరుగుతూ ఉంది మనం ఈ సెషన్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి పూర్వీకులు తల్లిదండ్రులు జాతి నుంచి సంక్రమించే భౌతిక లక్షణాల సమ్మేల సమ్మేళనంను ఏమంటారు అని అడిగారు సో ఆప్షన్ ఏ వికాసం ఆప్షన్ బి పెరుగుదల ఆప్షన్ సి అనువంశికత ఆప్షన్ డి పరి నథి అని చెప్పేసి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మరి మన తల్లిదండ్రుల నుంచి కానీ మన పూర్వీకుల నుంచి కానీ భౌతికంగా వచ్చే లక్షణాలను ఏమంటారు అనేది క్వశ్చన్ వెరీ సింపుల్ క్వశ్చన్ బట్ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏంటి అనేది ఇప్పుడు మన ముందున్నది సో ఏమైనా గెస్ చేయగలుగుతున్నారా ఆన్సర్ మీరు ఏమైనా చెప్పగలుగుతున్నారా క్వశ్చన్ చూడగానే సో తొందరపడకుండా మీకు ఇచ్చినటువంటి టైంలో క్వశ్చన్కి ఆన్సర్ చేసేలాగా ఉండాలి సో ఇక్కడ పూర్వీకులు తల్లిదండ్రులు జాతి నుంచి సంక్రమించే భౌతిక లక్షణాల సమ్మేళనంను అనువంశికత అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది అనువంశికత అనేది ఏంటి అని అంటే ఇది పూర్వీకుల నుంచి కానీ జాతి నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ వచ్చేటువంటి భౌతిక లక్షణాల సమ్మేళనమే అనువంశికత సో అనువంశికత అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చి దీనికి సంబంధించినటువంటి అంశాలను గుర్తించండి అని అంటే క్వశ్చన్నే అక్కడ ఆన్సర్ రూపంలో ఇవ్వడానికి ఆప్షన్ రూపంలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఏం చెప్పాలి దానికి సంబంధించి అని అంటే పూర్వీకులు కానీ తల్లిదండ్రుల నుంచి కానీ జాతి నుంచి కానీ వచ్చేటువంటి భౌతిక లక్షణాల సమ్మేళనమే అనువంశికత సో ఓన్లీ అనువంశికత అని ఇచ్చి కూడా ఆప్షన్లో క్వశ్చన్ ఇవ్వచ్చు అప్పుడు మనం జస్ట్ దాన్ని రివర్స్ చేసుకుంటే ఆన్సర్ చేయడం అనేది వెరీ ఈజీ ఓకే రైట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్రింది వారిలో అనువంశికతకి పితామహుడు ఎవరు ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాము అనువంశిక అనువంశికతకి సంబంధించినటువంటి భౌతిక లక్షణాలు ఏంటి అని చెప్పేసి అడిగినాం ఇక్కడ పితామహుడు ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి అంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించినటువంటి అంశాన్ని మీకు ఏ ఏమేర మీకు నాలెడ్జ్ ఉందని టెస్ట్ చేయడం కోసం ఇలాంటివి అడుగుతుంటారు సో దాని పితామహుడు ఎవరు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు గుర్తించబడింది ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు బేసిక్ క్వశ్చనే కానీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో అలా పితామహుడు ఎవరు అనంటే గోడాడ్ ఫ్రీమన్ ఫ్రీ ఫియర్ ఆప్షన్ డి గ్రేగర్ మెండల్ సో ఇలా ఫోర్ ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది మరి ఈ ఫోర్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే రైట్ ఆన్సర్ వచ్చి గ్రేగర్ మెండల్ ఆప్షన్ ఫోర్ అనే అతను ఈ గ్రేగర్ మెండల్ అనేతను ఏంటి అని అంటే అనువంశికత పితామహుడు ఇప్పుడు మీరు మర్చిపోరు కదా అనువంశికత పితా పితామహుడు ఎవరు అనంటే గ్రేగర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది పక్కన మెండల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి గ్రేగర్ మెండల్ ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అపరిపక్వ శిశువు జననానికి గల కారణాలు ఏవి ఇక్కడ ఫోర్ మొత్తం త్రీ కాజెస్ ఇచ్చారు కారణాలు ఇచ్చారు ఆప్షన్ ఏ గర్భిణీ స్త్రీలు పదిహేడేళ్ల లోపు ఉండడం ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటుందో బిలో సెవెంటీన్ ఇయర్స్ అని చెప్పేసి అంటా ఉన్నారు నెక్స్ట్ గర్భిణీ స్త్రీలు థర్టీ అంటే ముప్పై ఐదు ఏళ్ళు పైబడి ఉండడం ఎబో థర్టీ ఫైవ్ ఏజ్ ఆఫ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఆ తర్వాత గర్భాశయం సరిగ్గా ఎదగకపోవడం అని అని అంటున్నారు పైవన్నీ అని కూడా అంటున్నారు సో మరి అపరిపక్వ శిశువు జననానికి కారణాలు ఏంటి ఏనా బీనా సీనా అనంటే దీనికి వచ్చి ఇవన్నీ కూడా అండి పైవన్నీ అంటే గర్భిణీ స్త్రీలు పదిహేడేళ్ళ లోపు వారై ఉండడం గర్భిణీ స్త్రీలు ముప్పై ఐదేళ్ళు పైబడి ఉండడం దెన్ లేదు అనంటే గర్భాశయ సమస్యలతోటి ఉండడం సో ఇవన్నీ కూడా అపరిపక్వ శిశువు జననానికి ఇన్మెచ్యూరిటీకి సంబంధించినటువంటి శిశు జననానికి సంబంధించినటువంటి అంశాలుగా గుర్తించబడడం జరుగుతూ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అని అన్నారు సో క్వశ్చన్ ఎప్పుడైనా మీకు ఎగ్జామ్లో వచ్చేటప్పుడు సరికానిది సరైనది అనేది చాలా క్లియర్గా చూడాలండి సో విచ్ ఈస్ రాంగ్ అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ మనకి మళ్ళీ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ స్కీమ్ ఆప్షన్ బి స్వాధర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదులో ప్రారంభించింది నెక్స్ట్ ఆప్షన్ సి ఉజ్వల పథకం మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖచే ప్రారంభించబడింది ఏర్పాటు చేయబడింది ఆప్షన్ డి ప్రధానమంత్రి మాతృ వందన్ యోజన పథకం రెండు వేల పదహారులో ప్రవేశపెట్టబడింది సో ఇది రైట్ అండి కానీ మనకి మనకేమడిగారు అడిగారు రాంగన్ అడిగారు సో ఉజ్వల పథకం అనేది కూడా రైట్ అండి దీన్ని ఏ శాఖ ఏర్పాటు చేసింది అని అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ అనేది కూడా రైట్ రాంగ్ అనేది బి సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా సో ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి సంబంధించి సహాయ సహకారాలు అందించేందుకోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు బట్ ఇది రెండు వేల రెండులో ప్రారంభించడం జరిగింది ఓకేనా సో స్టార్ అనుకుంటాను ఇది స్వాదర్ అనే పథకాన్ని రాంగ్ ఆప్షన్లో భాగంగా అట్లా రాయడం జరిగింది ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తల్లిపాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని అంటున్నాం సి ఫ్రెండ్స్ ఐకాన్ ఇండియా మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ సెషన్ ఎందుకు ఇస్తుంది అంటే జస్ట్ మీ ఎగ్జామ్లో మీరు బాగా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేందుకు మీ పర్ఫార్మెన్స్ని పెంచుకునేందుకు సో అలాగే ఐకాన్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ని కూడా అందిస్తుంది సో మనం ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్రీవియస్ బిట్ సెషన్స్లో చాలా సింపుల్ క్వశ్చన్స్ వన్ వర్డ్లో ఆన్సర్ చేసేటువంటివి ఇవ్వడం జరిగింది చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి కొంచెం డెప్త్ పెంచి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకో లెవెల్ కూడా చేద్దాం ఇంతకు మించి కూడా ఇద్దాం క్వశ్చన్స్ ఓకేనా తల్లిపాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది తల్లిపాలు తాగే పిల్లలకు అంటు రోగాలు తక్కువగా వస్తాయి తల్లిపాల వలన పోషకాలు లభించడమే కాకుండా త్వరగా జీర్ణం అవుతుంది తీసుకున్నటువంటి పిల్లలు తీసుకున్నటువంటి ఫుడ్ కానీ పాలు కానీ తల్లి బిడ్డకు పాలిచ్చే తరుణంలో తల్లి బిడ్డకు మధ్య అద్భుతమైన అనుబంధం ఏర్పడుతుంది పాయివన్నీ సో వెరీ సింపుల్ ఇవన్నీ కూడా తల్లిపాలకి సంబంధించి సరైనవండి సో అక్కడ మనం చెప్తున్నటువంటి తల్లిపాలు తాగడం వల్ల ఆరోగ్యానికి సంబంధించినటువంటి అది పెరుగుతుంది అలాగే తల్లిపాల వలన తల్లికి బిడ్డకి ఒక అసోసియేషన్ అనేది ఇంకా బాండింగ్ అనేది ఎక్కువ అవుతుంది సో ఇలా పై ఉన్న ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా రైట్ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో జన్మని ఇచ్చిన వెంటనే శిశువులో వచ్చే మొదటి పరిణామం ఏది అని చెప్పేసి అంటున్నారు మొదటి అన్నారండి సో మొదటి పరిణామం ఏది శరీర సమతుల్యల అభివృద్ధి ఆప్షన్ బి బరువు కోల్పోవడం ఆప్షన్ సి ఉద్వేగాల అభివృద్ధి ఆప్షన్ డి ఆహార సేకరణ సో మొదటి పరిణామం ఏది జన్మనిచ్చిన వెంటనే శిశువులో కనిపించే మొదటి పరిణామం ఏది సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి బరువు కోల్పోవడం అండి పాప కానీ బాబు కానీ పుట్టినప్పుడు ఒక వీటి ఉంటే వెంటనే జరిగేటువంటి మొదటి పరిణామం ఏంటి అని అంటే బరువుని కోల్పోవడం ఓకే రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ నవజాత శిశువు తల మొత్తం శరీరం పొడవులో ఎన్నవ వంతు ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ సో నవజాత శిశువు తల మొత్తం శరీర భాగంలో ఎన్నవ వంతు ఉంటుంది ఐదవ వంతా మూడవ వంత నాలుగవ వంత రెండవ వంతా సో ఎంత ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ టూ పర్సెంట్ అంటే దీనికి రైట్ ఆన్సర్ వచ్చి ఫోర్ అండి గుర్తుంచుకోండి ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పిలవాడి శైశవ దశని ప్రమాద వయస్సు అని అనడానికి గల కారణం ఏమి అని చెప్పేసి అడిగినారు సో ఏంటి మరి దీనికి సంబంధించిన కారణం అంటే ఆప్షన్ ఏ రోగాలు ఎక్కువగా రావడం వలన ఆప్షన్ బి దెబ్బలు ఎక్కువగా తగిలించుకోవడం ఆప్షన్ సి ఎక్కువగా ఏడవడం ఆప్షన్ డి ఎక్కువగా అలరి చేయడం అన్నింటికీ కూడా క్వశ్చన్స్ మనకు ఆన్సర్ తెలిసినట్లే అనిపిస్తాయి బట్ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటేనే మనం ఎక్కువగా ఆన్సర్ చేయగలుగుతాం రోగాలు ఎక్కువ రావడం అనేది దీనికి రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ చూడండి ఫలదీకరణ జరిగే సమయంలో నిర్ధారణ అయ్యే అంశం ఏది బిడ్డల సంఖ్య బిడ్డల లింగం బిడ్డ అనువంశికత లక్షణాలు పైవన్నీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ పైవన్నీ కూడా ఫలదీకరణ సమయంలో అన్నీ కూడా తెలుస్తాయి ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ గర్భకాలంలో పిండానికి చాలా అపాయకరమైనటువంటి కాలం ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు మొదటి మూడు నెలలు మొదటి ఐదు నెలలు మొదటి ఏడు నెలలు తొమ్మిది నెలలు నిండిన తర్వాత వెరీ సింపుల్ క్వశ్చన్ మీ అందరికి తెలిసినవే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మొదటి మూడు నెలలు అనేవి ప్రమాదకరమైనటువంటిగా మనం చెప్పడం ఉంది సి ఇలా మీకు ఐకాన్ ఇండియా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ని ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది ఎక్స్క్లూజివ్గా మీరు ఈ వీడియోని మొదటిసారి చూస్తే మీకు ఐకాన్ ఇండియా ప్లేలిస్ట్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలాంటి సెషన్స్ని ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి మీరు ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని ఉద్యోగాన్ని సాధించాలి అనుకుంటే ఐకాన్ ఇండియాకి కాల్ చేయండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు మీ నేమ్ని రిజిస్టర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్